చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఎస్పీఓలు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమను 2.5 సంవత్సరాలుగా సరిహద్దుల చెక్పోస్ట్ దగ్గర ఇసుక, మద్యం, గంజాయి ఇలాంటి అక్రమ రవాణాను అరికట్టడానికి విధుల్లోకి తీసుకున్నారని, అయితే ఇప్పుడు విధుల్లో ఉన్న 2,252 మంది ఉద్యోగుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. శాంతిపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు. వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతర్రాష్ట్ర బార్డర్లో కానీ ఎస్పీ వాళ్ళు ప్రత్యేకంగా నిఘా ఉంచి
రాష్ట్రానికి అన్ని రకాలుగా బార్డర్ నుంచి కాపాడినారు, అక్రమ రవాణాల దగ్గర నుంచి కాపాడినారు, అన్నీ చేసినారు. అదేవిధంగా కరోనా టైంలో ప్రత్యేకంగా మనకి సపోర్ట్ చేసిన దానికి సపోర్ట్ చేసినారు. ముందుగా ఎస్పీలను తొలగించేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నిరసనను గుర్తించి వెంటనే నిరసనను గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్పీ వాళ్ళందరినీ 2,256 మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది జస్ట్ చిన్న రాస్తారోకం మాత్రమే. విధుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము నిరాహార దీక్ష మొదలు పెడతాము అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఎస్పీఓల తరఫున మా కృష్ణా యూత్ ఫౌండేషన్, ఏపీ రక్షణ వేదిక, మళ్ళీ మన సహోదరులు, బా సంఘములు, మిగతా కుల సంఘాలు, ఎంజీఓస్ అందరినీ కలుపుకుంటూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ జాబ్స్ మళ్ళీ కంటిన్యూ అయ్యేట్లు మేము పోరాడతామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.